ఇక మన మల్లన్న మాజీ మంత్రి మల్లారెడ్డి ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి తోటి భేటీ అయ్యారు. ఆయన సీఎం అయినప్పటి నుంచి కలుద్దామని నానా తిప్పలు పడుతున్నాడు. అప్పట్లో ఆయన ఇల్లు కూడా అది కాలేజ్ కూడా కొట్టినప్పుడు పోయిండు, అదంతా గ్రౌండ్ కూడా అది ఆ కంపౌండ్ వాల్ కూడా కొట్టినప్పుడు అప్పుడు ఇప్పుడు పోయిండు. ఆయనతో భేటీ కావాలని డీకే శివకుమారం పట్టుకున్నాడు. ఎట్లా అయినా కానీ ఆయన అయితే కలవలే. కానీ ఎట్టకేలకు అవకాశం అయితే వచ్చింది మల్లన్నకు. ఇక్కడ మల్లన్నతో పాటు వాళ్ళ అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా పోయి సీఎం రేవంత్ రెడ్డిని కలిసిరు. అయితే వాళ్ళ మనమరాలు పెళ్ళి ఉందంట. ఆ మనమరాలి పెళ్లి కోసము అందరినీ కలుస్తున్నారు. మన చంద్రబాబును కలిసినట్టున్నాడు, అంతకుముందు ఇంకెవరిని కలిసినట్టున్నారు. లైన్గా పెళ్లి పత్రికలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్లా అట్లా శుభకార్యమో ఏదో ఒక కార్యాన్ని కానీ మొత్తానికి సీఎం అపాయింట్మెంట్ అయితే దొరికింది. పోయి ఆహ్వాన పత్రిక అయితే ఇచ్చిండు. మరి ఇప్పటికైనా మరి మల్లన్న ఎందుకంటే అప్పట్లో తొడగొట్టిండు మల్లారెడ్డి ఏ రేవంత్ అని తొడగొట్టిండు. పుట్టుకున్న ఆయనే సీఎం అయిండు. ఇక అప్ప నుంచి ఆయనకు భయం పట్టుకున్నది. ఆగమాగం అవుతుండు, ఏమేమో చేసిండు. అక్కడ పోయి వాళ్ళని కలుసుడు, ఇక్కడ పోయి వీళ్ళని కలుసుడు, ఎట్లా అట్లా పోయి పార్టీలో కలుద్దాం అనుకున్నాడు. కానీ పార్టీలో కలవనీయలేదు. ఇక లాస్ట్కు మొత్తానికి మన్వరాలు పెళ్ళి మరి సీఎం రేవంత్ రెడ్డితోటి మల్లన్నను కలిసేటట్టు చేసింది. మరి ఈ దీంతో ఇది ఇట్లే కంటిన్యూ అయ్యి మరి పార్టీలో కూడా చేరుతాడా మల్లన్న, లేకుంటే మరి కనీసం సారీ అప్పుడు ఏదో ఒకటి అన్నా తొడగొట్టేది మర్చిపోజారా, నన్ను వదిలిపెట్టని ఏమైనా బతిమలాడి సప్లయ్యకుండా పుట్టాడా, చూడాలి. మొత్తంగా అయితే ఇది ఫోటో ఆఫ్ ద డే. ఇక మల్లన్నకు చాలు. ఇక ఎట్లా అట్లా ఏదో ఒకటి ఆయన చెప్పుకోనికి అయితే ఒకటి దొరికింది. ఇన్ని రోజులు అపాయింట్మెంట్ దొరకని సీఎంది మనవరాలు పెళ్లితోటి దొరికింది. పోయి కలిసిండట, కలిసి పెళ్లి పత్రిక ఇచ్చిందంట, పెళ్లికి రావాలని ఆహ్వానించిందంట. ఈ నేపథ్యంలో ఇక్కడ మల్లన్న బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించిందట రేవంత్ రెడ్డి. మరి తప్పకుండా పెళ్ళికి కూడా వస్తానని కూడా చెప్పినట సీఎం రేవంత్ రెడ్డి. మరి చూడాలిగా మరి పెళ్ళితోటి వీళ్ళ పంచాయతీ దిగుతుందేమో. మరి కాలమే సమాధానం చెప్తుంది మరి మనం.